మాతనే మనమంతా ఆమె పిల్లలమే. మరొకసారి చూడండి, వేషం ఏదైనా, భాష ఏదైనా, మతం ఏదైనా, ఆచారం ఏదైనా, మనమంతా భారతీయులం. మన కన్న తల్లి ఈ భరతమాతని, మనమంతా ఆమె పిల్లలము. ఇక్కడ ఏం చెప్తున్నాడు సారాంశం? వేషం ఏదైనా, భాష ఏదైనా, మనము ధరించిన విధానం ఏదైనా సరే, భాష మనం మాట్లాడే భాష ఏదైనా సరే, మన మతం ఏదైనా, ఆచారము ఏదైనా సరే, మనమంతా భారతీయ వీరులం. మన కన్న తల్లి ఎవరు? భరతమాత. మనమందరం భరతమాత బిడ్డలం. పిల్లలు, మరి ఒకసారి మీరు రీడర్ తీసి చూడండి. రీడర్లో మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, వినండి. భారతీయ వీరులం భరతమాత బిడ్డలం, మాతృదేశ గౌరవం కాపాడే ధీరులం, మాతృదేశ గౌరవం కాపాడే ధీరులం, శాంతి కోరు పాపలం సమత పెంచు బాలలం, మేము భావి పౌరులం త్యాగధనుల వారసులం. భారతీయ వీరులం భరతమాత బిడ్డలం. తర్వాత చూడండి, వేషభాషలేవైనా మతాచారమేదైనా, వేషభాషలేవైనా మతాచారమేదైనా, మనం భారతీయులం ఒకే తల్లి పిల్లలం, మనం భారతీయులం ఒకే తల్లి పిల్లలం. ప్రపంచాన మన దేశం ప్రతిభను నిలబెట్టుదాం, ప్రపంచాన మన దేశం ప్రతిభను నిలబెట్టుదాం. మనమంతా సైనికులం మనం ప్రజాసేవకులం, మనమంతా సైనికులం మనం ప్రజాసేవకులం. భారతీయ వీరులం భరతమాత బిడ్డలం, భారతీయ వీరులం భరతమాత బిడ్డలం.